పుష్పవళ్ళి 29వ భాగం. చండీనగరపు మంత్రి తన భార్య పుష్పవళ్ళి గురించి చెప్పినదంతా విన్న తర్వాత, పాపం ఏదైనా ప్రమాదంలో చిక్కుకొని నీట మునిగిపోయిందేమో, ఆమె కోసం తన కుటుంబ సభ్యులు వెతుకుతూ ఉంటారు, త్వరగా ఆమె ఎవరో స్వస్థనమేమిటో కనుక్కుని అక్కడికి పంపే ఏర్పాట్లు చేద్దాం అన్నాడు. అతడి భార్య ముఖంలో రంగులు మారాయి. అదేమిటండి, లేకలేక కలిగిన సంతానం నీటి పాలైతే ఏమీ చేయలేక విలపిస్తూ ఉండిపోయాం. ఇన్నాళ్లకు తిరిగి అదే పోలికలతో దొరికిన ఈ బిడ్డను నా నుంచి దూరం చేస్తారా, ఇది న్యాయమేనా అంది బాధక. ఆమె కళ్ళు అప్పటికీ నీటిని వర్షిస్తున్నాయి. లలిత, నీకు సంతోషం కలిగించినా బాధ అనిపించినా సరే నిజం ఎన్నటికీ నిజమే. ఈమె మన కుమార్తె కాదు, పాపం నీలాగే ఈమె తల్లి కూడా ఈమె కోసం తల్లడిల్లుతూ ఉండవచ్చు కదా, కనుక ఈమెను పంపివేయటమే మంచిది అన్నాడు మంత్రి. వీల్లేదు, మరోసారి ఈ దుఃఖాన్ని నేను మోయలేను అంటూ అతడి భార్య అంటుండగానే పుష్పవళ్ళికి మెలకువ వచ్చి కదలటం ప్రారంభించింది. మంత్రి, అతడి భార్య పుష్పవళ్ళికి దగ్గరగా వెళ్లారు. లలితాంబ నెమ్మదిగా పుష్పవళ్ళి బుగ్గలపై తడుతూ, తల్లి కళ్ళు తెరువు అంది. నెమ్మదిగా కళ్ళు తెరిచి పరిసరాలను గమనించసాగింది పుష్పవళ్ళి. ఆమెను తల్పానికి ఆనుకుని కూచేలాగా సహాయం చేసి పళ్ళరసాన్ని తాగించింది లలితాంబ. కాసేపటి తరువాత పూర్తిగా కళ్ళు తెరిచిన పుష్పవళ్ళి చుట్టూ వింతగా చూస్తూ, నేను ఎక్కడున్నాను, మీరెవరు అంది. నీకేమి గుర్తులేదా తల్లి, నీవెవరువో, నీ పేరేంటో, నీ వివరాలేంటో గుర్తుకు రావటం లేదా అని మంత్రి అడిగాడు. లేదు, నాకేమీ గుర్తులేదు, నేనెవరు, ఎక్కడున్నాను, మీరందరూ ఎవరు, అసలు నాకేమైంది అంటూ కంగారుగా అడిగింది పుష్పవళ్ళి. నీవు నా బిడ్డవు, నీ పేరు జయశీల, నదీ స్నానానికి వెళ్ళిన నీవు నదిలో కాలు జారిపడి కొట్టుకుపోతుంటే మన పరిచారకులు కాపాడారు, నేను నీ తల్లిని, ఆయన నీ తండ్రి, ఈయన ఈ చండీనగరానికి మహామంత్రి, కంగారు పడక తల్లి, నీకు తోడుగా నేనున్నాను అంటూ పుష్పవళ్ళిని భుజం పైన పడుకోబెట్టుకుని నిద్రపుచ్చింది లలితాంబ. ఆమె నిద్రపోయిన తర్వాత మంత్రి తన భార్యను గది నుండి బయటికి తీసుకొచ్చి, లలిత, నీవు చేసిందేమీ బాగలేదు, ఆమెతో అబద్ధం ఎందుకు చెప్పావు, ఆమె కోసం ఎదురు చూసేవాళ్ళు పాపం ఏమి కనబడక ఎంత కంగారు పడతారో అన్నాడు మంత్రి. మీరింకేం మాట్లాడకండి, ఆమె నా కోసం వచ్చిన నా బిడ్డ అంతే, ఆమె కోసం ఎవరైనా ఎదురు చూస్తే చూస్తుండొచ్చుగాక, కానీ ఎవరు తనవారో, ఎవరు తన కోసం ఎదురు చూస్తున్నారో చెప్పే స్థితిలో ఆమె లేదు. ఇంకా ఆమెను ఎక్కడికైనా పంపిస్తారు, ఆమె నా బిడ్డ, నా జయశీల, ఇదే నిజం, ఈ నిజాన్నే మీరు కూడా నమ్మండి, అనుసరించండి. కాదని మీరు నన్ను నా బిడ్డను దూరం చేసే ప్రయత్నం చేస్తే ఇక మీదట మీకు మీ బిడ్డతో పాటు మీ భార్య కూడా శాశ్వతంగా దూరం అవుతుంది అంటూ ఆవేశంగా మాట్లాడి ఆ గది నుండి బయటకు వెళ్ళిపోయింది లలితాంబ. మంత్రి కాసేపు మౌనంగా కూర్చొని ఉండిపోయాడు. తర్వాత, ఇదంతా భగవంతుని లీల, తన భార్య చాలా ఏళ్ల తర్వాత తిరిగి ఇంత సంతోషంగా కనబడుతుంది, ఈ సంతోషం శాశ్వతమైతే తనకు కూడా ఆనందమే కదా, కానీ ఈమె కోసం ఎవరైనా వెతుక్కుంటూ వచ్చి తిరిగి తీసుకువెళ్ళిపోతే అప్పుడు తన భార్య ఇంకా ఎక్కువ బాధపడుతుందేమో కదా. భగవంతుడా, అలా జరగకుండా నీవే చూడాలి. ప్రస్తుతం అయితే ఆమె వివరాలు చెప్పగలిగే స్థితిలో లేదు కనుక సమస్య లేదు, చూద్దాం ఇలా ఎంతవరకు కొనసాగుతుందో అంతవరకు సాగని అనుకుంటూ మౌనం వహించాడు మంత్రి. బెస్తవాడు సింగుడు నదిలో తనకు దొరికిన ఇద్దరు పిల్లలను తీసుకుని ఇంటికి చేరాడు. ఆ రోజు వారి పెండ్లి రోజు కావడంతో అతని భార్య భర్త కోసం ఇంటి బయటే ఎదురుచూస్తోంది. దూరం నుంచి భార్యను చూసిన సింగుడు రెట్టింపు ఉత్సాహంతో, మంగీ, నీకోసం ఓ కానుక తెచ్చాను అన్నాడు గట్టిగా. ఆమె నవ్వుతూ ఎదురు వెళ్ళింది. కానుక కోసం చూస్తున్న ఆమె కళ్ళు భర్త చేతులోని పసిబిడ్డలను చూసి ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. తర్వాత ఆమె భర్తను చూస్తూ, ఎవరు మామ ఈ బిడ్డలు, రత్నాల్లో ఉన్నారు అంది ముచ్చటగా. ఇయాల్టి నుండి వీళ్ళు నీ బిడ్డలేనే మంగి, బిడ్డల కోసం మనం పడే కట్టం చూడలేక ఆ ఎమ్మూరు నేరుగా నా వల్లనే వేసిందే వీళ్ళని, ఇదే నీకు నా కానుక గబగబా చెప్పాడు సింగుడు. భర్త చెప్పేది అర్థం కాక అయోమయంగా చూస్తున్న మంగికి బెస్తవాళ్ళు జరిగిందంతా చెప్పారు.
అంతా విన్న తర్వాత ఆమె ఆ బిడ్డల్ని ప్రేమగా తన చేతిలోకి తీసుకుని ముద్దాడింది. అంటే ఏళ్ళ నుండి వీళ్ళిద్దరూ నా బిడ్డలేనా? మనకి ఎంత అదృష్టం పట్టింది మామా అంది మురిసిపోతూ. రాజభవనంలో తన గదిలో నించుని కిటికీ నుండి శూన్యంలో ఉన్న మబ్బుల్ని చూస్తున్న విజయసింహుడికి ఎప్పుడు తెల్లవారిందో తెలియలేదు. చంద్రకాంతి సూర్యరశ్మిగా మారటం అతడు గమనించలేదు. భటుడు వచ్చి స్నానం వగైరా కార్యక్రమాల కోసం ఏర్పాట్లు చేయమంటారా అని అడిగేదాకా పరిసరాల పట్ల స్పృహ లేదు అతనికి. నెమ్మదిగా ఆలోచనల్లోంచి బయటికి వచ్చి స్నానపానాదులు ముగించి ఫలహారం తిన్నాడు. తర్వాత ఓ నిర్ణయానికి వచ్చిన వాడిలా మంత్రిని తక్షణం తన ఆంతరంగిక మందిరంలో కలవవలసిందిగా కబురు పంపాడు. కబురు అందిన అర్ధగంటలోనే మంత్రి హడావుడిగా విజయసింహుని మందిరానికి చేరుకున్నాడు. వస్తూనే అతనికి వినయంగా నమస్కరిస్తూ, ప్రణామాలు మహారాజా, క్షమించండి, రాజ్యానికి సంబంధించిన విషయాలు నిన్ననే మీతో చెబుతామని అనుకున్నాను. కానీ తమరు విశ్రాంతి తీసుకుంటారని మీతో రాజ్య వ్యవహారాలు మాట్లాడలేదు. ఇవాళ మీతో అన్ని విషయాలు వివరంగా చెబుతాను. తమరు నాతో పాటు వచ్చేందుకు సిద్ధమైతే ఓసారి రాజ్య పర్యటన చేసి వద్దాం మహారాజా అన్నాడు మంత్రి. ఇంకా ఏదో చెప్పబోతున్న మంత్రిని వారించి, మంత్రివర్య, నేను మీతో ఓ ఆంతరంగిక విషయాన్ని గురించి చర్చించడానికి పిలిపించాను. నాకు మీ సాయం కావాలి, అది నాకు అత్యవసరం అన్నాడు విజయసింహుడు. మంత్రి కాస్త సిగ్గుపడుతూ, క్షమించండి మహారాజా, తమరు ఉదయాన్నే రమ్మని కబురంపితే రాజ్య వ్యవహారాల గురించి చర్చించడానికేమో అనుకున్నాను. చెప్పండి ప్రభు, నేను మీకు ఎలాంటి సహాయం చేయగలను అన్నాడు. విజయసింహుడు తాను కూర్చున్న చోటు నుంచి లేచి ఆ గదికి ఉన్న కిటికీ దగ్గరకు వెళ్ళి బయటకు చూస్తూ కాసేపు మౌనంగా నించున్నాడు. మంత్రి అతడి వెనకాలే అనుసరించాడు. మరి ఆ తర్వాత ఏం జరిగింది మనం తరువాతి భాగంలో తెలుసుకుందాం.